ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి మనం రోజుకో మంచి విషయం కార్యక్రమంలో అనేక విషయాలు స్పృశించుకుంటూ వస్తున్నాం ఇవాళ కొన్ని కొత్త అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుందాం అదేమిటంటే అందరూ కూడా జాతకాలు చూపిస్తుంటారు వ్యక్తిగత జాతకం నాకు చాలామంది కమెంట్స్ పెడుతున్నారు గురువుగారు నేను ఇప్పుడు ఇలాగ ఈ జాతకంలో పుట్టాను అలాగే మన ఛానల్లోనే మరొక పెద్ద వ్యక్తి పేరున్న వ్యక్తి అని చెప్తుంటే వారి గురించి కూడా కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు అయితే వీరందరికీ ఏదైనా ఒక సమాధానం ఎందుకంటే విషయం తెలియనంతవరకు దాని మీద అలాగే మాట్లాడుతుంటారని మీదే విషయం చేద్దామని చెప్పి వచ్చాను చాలామంది అంటారు గురువుగారు ఈ కుండలి జాతక చక్రాలు ఈ పన్నెండు బాక్సులు ఇవన్నీ వేస్తూ ఉంటారు దాన్ని బట్టి ఏమిటి అంటే పన్నెండు గడులు గీసిన ఆ యొక్క లగ్న కుండలి అంటే ఏంటంటే కుండలు అంటే ఏంటంటే పన్నెండు రాసులు మనం జన్మించే సమయానికి పన్నెండు రాసుల్లో ఏ లగ్నంలో జన్మించాము అలాగే ఆ యొక్క తొమ్మిది నవగ్రహాల యొక్క ఆ కదలికలు మన మీద వీక్షణం ఎలా ఉంది దాన్ని బట్టి మన జన్మ జాతకం అనేది తయారవుతూ ఉంటుంది ఎందుకంటే అంతరిక్షంలో ఆ యొక్క తొమ్మిది గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి అవి వాటి వాటి కక్షల్లో వాటి చుట్టూ అవి తిరుగుతూ అలాగే సూర్యుని చుట్టూ కూడా భూభ్రమణం ఎలా అయితే భూమి చుట్టూ తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందో మిగతా యొక్క ఎనిమిది గ్రహాలు కూడా అలాగే తిరుగుతుంటాయి అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక జీవి భూమి మీద పుట్టేపటికి ఆ కక్షలోంచి ఈ తొమ్మిది నవగ్రహాల యొక్క వీక్షణ ఎలా ఉందో అప్పుడు ఆ జీవి పుట్టినప్పటికీ ఏ రాశిలోకి వస్తాడు ఉదాహరణకి అతను మకర రాశిలో జన్మిస్తే మకర లగ్నం అని అందుకే చూడండి ఆ మనకి లగ్న కుండలిలో పైనుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అని పన్నెండు గళ్ళు తీసుకుంటారు పన్నెండో ఇంట పదహారో ఇంట అంటే అవి హౌసెస్ కాదు ప్లేసెస్ దాన్ని కుండలిలు అని చెప్పంటారు అయితే ఒక జీవి గనక ఒకటో ఇంట అంటే ఒకటో ఇంట్లోకి అంటే వచ్చాడు అనుకోండి అతను జన్మించింది లగ్నం ఒకటి అని ఉందనుకోండి అంటే మేష లగ్నంలో జన్మించాడని అదే పదో ఇంట అని ఉందనుకోండి మకర లగ్నం అని అదే పదకొండైతే ధనుర్ లగ్నంలో జన్మించాడు ఈ లగ్నం ఏం చేస్తుంటే ఆ ధనుర్ లగ్నానికి ఉన్న బలాన్ని మిగతా గ్రహాల సమయానికి ఎక్కడున్నాయో చూసుకుని దాంతో మనం జతకట్టుకుంటాం ఇలా జతకట్టుకున్నప్పుడు మనకేం తెలుస్తుంది అంటే జాతకంలో పూర్వజన్మ కూడా ఉంటుందండి అంటే ఒక జీవి అంటే మనకి శరీరం కనిపిస్తోంది కానీ ఆత్మ సనాతనమైంది కాబట్టి ఆత్మకి సనాతనమైంది అది ఏమిటంటే మన శరీరం మీద చొక్కా లాంటిదే ఇప్పుడు పైకి భౌతికంగా కనిపించేటువంటి శరీరం ఇలాంటివి ఎన్నో చొక్కాలు ధరించి ఉంటుంది ఆత్మ ఆత్మ దైవస్వరూపం జీవాత్మ పరమాత్మలోంచి వచ్చింది కాబట్టి ఈ జీవాత్మ పూర్వజన్మ కర్మలు కొన్ని ఉంటాయి భగవంతుడు మనకి మానవ జన్మలో నిర్దిష్టంగా కూడా మానవ జన్మలో మనకి ఏంటంటే జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆ జ్ఞానంతో మనం కొన్ని చేయాల్సిన సత్కర్మలు ఉంటాయి అవి చేయక అజ్ఞానంతోనో ఏమవుతుందో లేనే తిరస్కర ధోరణితోనూ చేసుకుంటే అవి రానున్న జన్మలకు లేకపోతే పాపాలుగా మారిపోతుంటాయి ఇవే కొన్ని తీరనటువంటివి రౌరవాది నరకాల్లో కూడా తీర్చుకోలేనటువంటి జాతక దోషాలుగా వస్తుంటాయి ఇలాంటి దోషాలు పది రకాల దోషాలు ఉంటాయండి ఈ దోషాలని ఎలా గ్రహించాలి జాతకంలో ఎలా తెలుసుకోవాలంటే నిష్ణాతులైన జాతక రత్నాలు లేదా జాతకాన్ని చూసే ప పండితులకు లగ్నకుండలి నవాంశకుండలి అలాగే ఈ యొక్క నవగ్రహాల యొక్క స్థాన చలనం బట్టి తెలుస్తూ ఉంటుంది ఇందులో మనం మొదటగా దోషం గురించి తెలుసుకున్నాం పది రకాల దోషాలు అన్నాం కదా అందులో ఒకటి దోషం గ్రహాలన్నీ రాహువు మరియు కేతువుల మధ్య చుట్టబడి ఉన్నాయి అంటే ఉదాహరణకి ఆ యొక్క జీవి జన్మించిన సమయానికి అతను ధనుర్లగ్నంలో ఉన్నాడు అనుకున్నాను ధనుర్లగ్నంలోనేమో కేతు ఉండి అలాగే మూడో ఇంట్లో అంటే మిథున లగ్నంలో రాహు ఉన్నాడు అనుకోండి ఈ రెండిటికి మధ్యలో రాహుకేతువులకి మధ్యలో మిగతా ఏడు గ్రహాలు ఇరుక్కుని ఉండిపోతాయంటే రాహుకేతు నోట కరుచుకున్నట్టు ఉంటే దాన్ని కాల సర్పదోషం ఉంటారు జన్మలగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతుగ్రస్త కాల సర్పదోషం ఉంటారు అదే జన్మలగ్నంలోకి రాహు ఉండి ఆ పైన మూడో ఇంట కేతు ఉండి లేకపోతే మిగతా అన్నీ అందులోకి వచ్చాయనుకోండి రాహుగ్రస్త అంటే రాహువు చేత మింగబడి ఉంది లేదా కేతువు చేత అప్పుడు వాటి పరిణామాలు వేరే ఉంటాయి ఇది తెలుసుకుంటే ఆ దోషాన్ని ఎలా అయితే వాటి యొక్క దుష్ప్రభావాన్ని తగ్గించుకోవచ్చో జాతకం చూసినటువంటి ఆ జాతక పండితులు నిర్ణయిస్తారు ఇలాంటి వివరణ విచక్షణ లేని వారి దగ్గరికి కూడా వెళ్ళి చెప్పించుకోవటం వల్లే ఈనాడు జ్యోతిష్య శాస్త్రం మరుగున పడిపోయి అపహాస్యం పాలవుతుంది కాబట్టి ఇవాళ మనం మొదటి విభాగంలో సర్పదోషం గురించి చెప్పుకుంటున్నాం కదా రాహు మరియు కేతు లేదా కేతు మరియు రాహు ఇది ఎలా చూసుకోవాలో కూడా చెప్పాను మీకు తెలుస్తే మీరన్నా సరే చూసుకుంటారనే ఒక ప్రయత్నం మీ జన్మ లగ్న కుండలిలో జన్మలగ్నం నుంచి జన్మలగ్నంలో రాహువు కానీ కేతు కానీ ఈ దీని మధ్యలోకి మిగతా అన్ని గ్రహాలు ఇమిడిపోయి ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటారు వీరికి ఎలాంటివి ఉంటాయంటే వీరికి అతి కష్టం మీద జీవితంలో గెలిచే విధంగా ఉంటారు వైవాహిక జీవితంలో కూడా విభేదాలు అంటే ఏ బంధమైనా ఏంటంటే అతి కష్టం మీద కష్టపడితే కానీ వారికి ఫలితం దక్కదనమాట ఉదాహరణకి చెరుకు రసం తాగటానికి ఎలా అయితే ఆ మిషన్లో పెడుతుంటారు గానుగులో పెడుతుంటారు కదండి ఎంత ఎన్నిసార్లు పిండి 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 పిప్పి చేసి తీస్తారో అంత శ్రమ నోడ్చితే కానీ వీరికి ఫలితం దక్కదు అంటే సులువుగా ఏదీ దక్కదు ఈ యొక్క సర్పదోషం ఉంటే అదే కాకుండా వీరికి వైవాహిక జీవితంలో కూడా విభేదాలు అలాగే భారీ నష్టాలను కూడా ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టిన భాగస్వామ్య వ్యాపారాలు చేసిన వీరికి అన్నింటిలో కూడా ఎలా ఉంటుందంటే అండి పాలల్లో ఒక చిన్న రక్తపు చుక్క లేకపోతే విషపు చుక్క వేస్తే ఎట్లా విరిగిపోతుందో అలాగా వికటించేస్తుండదు మరి రాహుకేతువులు అంటే సర్పజాతి కదండి అందుకనే దీనికి కొంతమంది దోషానికి నాసిక్ కానీ లేకపోతే మన కాళహస్తిలో కానీ లేకపోతే మన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి కానీ లేదా మన యొక్క మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ పరిహారాలు చేయించుకోమని చెప్తూ ఉంటారు మరి ఇలాంటివి ఏమైనా తెలిస్తేనే కదండి మనం తెలుసుకునేది కాబట్టి ఇవాళకి మనం సర్పదోషం గురించి వివరంగా తెలుసుకున్నాం కాబట్టి మీ లగ్న కుండలి మీరు చూసుకున్నప్పుడు ఇలా కనిపిస్తే మీ జాతకంలో మీకు కాల సర్పదోషం ఉందని గుర్తించండి శుభమస్తు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక